ఆశ్వేజన్లో అమ్మవారిని ఒక మహాశక్తిగా ఆరాధిస్తాం. అంటే నవరాత్రులు అని అమ్మవారికి ఎందుకు చేస్తాము అంటే మనం 9 నెలలు తల్లి గర్భంలో ఎలా ఉంటామో అమ్మవారు కూడా 9 రోజులు అలాగా ఒక దీక్షలో ఉంటుంది అని. లోపల కూడా తల్లి యొక్క కడుపులో బిడ్డ ఒక దీక్షగా ఉంటేనే అది బిడ్డగా మారుతుంది, లేకపోతే ఒక గడ్డగా ఉండిపోతుంది, పడిపోతుంది. కాబట్టి ఒక చిన్న అణువు ఒక బిడ్డగా మారాలి అంటే లోపల ఒక దీక్ష జరగాలి, ఒక తపస్సు జరగాలి. మనం అనుకుంటుంటాం మనిషి పుట్టాడు అని అంటే ఒక అమ్మాయి పుట్టినా ఒక అబ్బాయి పుట్టినా అలా పుట్టేసిందని అనుకుంటాం, కానీ లోపల ఒక శిశువు తయారవ్వడం అనేది ఒక తపస్సు. అది బయటికి రావడం కూడా ఒక పెద్ద తపస్సు. అది అప్పుడు ఇద్దరికీ తపస్సు, జన్మనిచ్చే తల్లికి పుట్టే బిడ్డకి కూడా ఒక తపస్సు అది. కాబట్టి భూమి మీద అందుకే అంటారు తల్లికి సమానమైనటువంటి అనుబంధము ఈ భూమి మీద ఏది ఉండదు అని. భర్త అయినా ఒక స్త్రీకి భర్త అయినా కొడుకులైనా లేకపోతే నాన్నైనా అన్నైనా చెల్లైనా అక్కైనా తమ్ముడైనా మిత్రులైనా ఎవరైనా సరే వీళ్ళందరి బంధాలు ఒక స్థాయి వరకు సాగుతుంది, కానీ తల్లి యొక్క బంధం మాత్రం అది మగవాడికైనా ఆడపిల్లకైనా అది ఒక పేగు బంధం, దాన్ని ఎవరూ తెంచలేరు. దాన్ని ఈ భూమి మీద ఒకళ్ళతో ఒకళ్ళకి నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు, లేదా ఇద్దరు మిత్రులకి పడకపోతే వదిలేసుకుంటారు, కానీ తల్లితో విడాకులు తీసుకున్నటువంటి సందర్భం భూమి మీద ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఏ బిడ్డైనా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? కోర్టులో నిజంగా అలాంటి కేసు ఏదైనా ఒకటి ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ అలాంటి కేసు దాఖలు అవ్వలేదు. కాబట్టి తల్లికి ఉన్నటువంటి బంధం అలాంటిది. మీరందరూ ఆలోచన చేయండి, ఒక్క తల్లి 9 నెలలు మోస్తే అంత బంధం ఏర్పడితే బిడ్డతో, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, అనేక కోట్ల బ్రహ్మాండాల్ని మోసేటువంటి ఆ తల్లికి మనకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అందుకనే వేదవ్యాస మహర్షి అమ్మవారి గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారమ్మా, నీ ముందు త్రిమూర్తులు. ఎవరు త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళ ముగ్గురు కూడా నీ ప్రేమ కోసరం వాళ్ళు తపించి 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 తపస్సు చేసి నీ లేశమాత్రం ప్రేమ, చిన్న ప్రేమ చాలు బాకు అని వాళ్ళు కొన్ని జన్మల జన్మలు తపిస్తూ ఉంటారట వాళ్ళు, హరిహర బ్రహ్మాదులు, ఆ అమ్మ యొక్క ప్రేమ కోసం అని. వ్యాస మహర్షి అంటారు నీ ప్రేమను పొందాలి అంటే పరమేశ్వరుడు తపస్సు చేశాడట. ఏంటనంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ జగదంబిక యొక్క ప్రేమ ఎవరు పొందొచ్చు సుఖంగా, సులభంగా ఎవరు పొందొచ్చు అని ఆయన చాలా గొప్ప ఒక తపస్సు చేశారట. ఆయన ఆ తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహానికి, ఇదిగో ఈ మార్గంలో అయితే సుఖంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అని. అమ్మవారి అనుగ్రహము మనకు మన హిందూ సనాతన ధర్మంలో మనకు అమ్మవారి గురించి వివరిస్తూ అమ్మవారిని సరస్వతి రూపంగా ఆరాధిస్తాము. మాఘమాసంలో అమ్మవారిని శక్తి రూపంగా ఆరాధిస్తాము. మనకు వారాహి నవరాత్రుల యొక్క రూపంలో
అలాగనే లక్ష్మీ స్వరూపంగా శ్రావణ మాసంలో మనం మొత్తం అమ్మవారిని లక్ష్మీ రూపంగా ఆరాధిస్తాం ఈ శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారిని ఆరాధిస్తాం ఆశ్వయుజ మాసం వచ్చేటప్పటికి ఈ ముగ్గురమ్మల మూల పుటమ్మ అంటారు కదా అంటే ఈ ముగ్గురమ్మలకి కూడా మూలమైనటువంటి ఆదిశక్తి అని అంటారు లలితలో కూడా అంటారు ఆదిశక్తిహి అమేయాత్మ పరమ పావనాకృతిహి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అలాంటి ఆదిశక్తి రూపమైనటువంటి అమ్మవారిని మనకు నవరాత్రుల్లో ఆరాధిస్తాం అలాంటి ఆరాధనకి నవరాత్రుల్లో ప్రతి స్త్రీ కూడా 9 రోజులు ఒక దీక్షగా ఉంటారు కార్యక్రమాలు చేస్తారు లక్ష్మి అనేటువంటి రూపాన్ని మన ఋషులు ఒక అద్భుతంగా ఒకటి వ్యాఖ్యానించారు అసలు లక్ష్మి అంటే ఎవరు ఏంటి అని లక్ష్మి అంటే అర్థం ఏంటంటే మనలో ఏదైతే కావాలి అని ఒక ఆలోచన పుడుతుందో ఆ ఆలోచనే లక్ష్మి అని అంటారు లక్ష్మి అంటే సంపద లక్ష్మి అంటే ఐశ్వర్యము లక్ష్మి అంటే సౌభాగ్యము లక్ష్మి అంటే మనలో ఏది కావాలి అని కోరిక ఉంటే నాకు పెళ్లి కావాలి అంటే ఆ పెళ్లి కావాలి అనేది లక్ష్మి అన్నమాట ఆ పెళ్లి అనేది లక్ష్మి నాకు బిడ్డ కలగాలి అది లక్ష్మి అందుకనే అమ్మవారిని సంతాన లక్ష్మి అని ధాన్య లక్ష్మి అని రకరకాల పేర్లతో పిలుస్తారు నా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందాలి నాకు మంచి లాభం రావాలి అనుకుంటే అది లక్ష్మి నాకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలి అనుకుంటే అది లక్ష్మి నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే అది లక్ష్మి కాబట్టి ఈ భూమి మీద మనం ఏది కావాలనుకుంటామో అది లక్ష్మి అయితే ఒకటి అనుకోవచ్చు ఒకడు పోవాలి అనుకోవొచ్చండి అది కూడా లక్ష్మి అనే అని అది అమంగళం అది అలక్ష్మీకరం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరి నాశనాన్ని మనం కోరుకోవడం అనేది అలక్ష్మీకరం నేను ఎప్పుడు అంటుంటాను ఒక అగ్గిపుల్ల గీస్తే మనం అక్కడేదో పెద్ద గడ్డిమేటు ఉంది దాన్ని తగలబెట్టొచ్చు అనుకుంటాం కానీ అగ్గిపుల్లకి తెలియాలి ఫస్ట్ ముందు నేను కాలిపోతున్నానని ఈ అగ్గిపుల్ల తన్ను తాను కాల్చుకుంటే కానీ అక్కడ గడ్డిమేటుని కాల్చలేదు బహుశా అది కాల్చగలదో లేదో చెప్పలేం కానీ ముందైతే తను కాలిపోవాలి కాబట్టి ఎప్పుడూ ఒక నెగటివ్ అప్రోచ్ అనేది ఒక నెగటివిటీ అనేది ఒక నాశనం అనేది ఎప్పుడు కూడా ముందు తన్ను తాను నాశనం చేస్తుంది కాబట్టి మనము దేని యొక్క నాశనాన్ని కోరుకుంటున్నా గుర్తుపెట్టుకోండి ఆది ప్రథమంగా ముందు మన నాశనానికి ప్రిపేర్ అవ్వాలి అందుకనే మన ఋషులు అన్నారు అలాంటి ఆలోచనలు మనలో కలుగకుండా ఉండుకాక భద్రం కరుణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమాక్షభిర్ యజత్రాహ స్థిరైరంగై స్తుష్టువాగుం సస్తనూభి ఈ మధ్య ఒక ఆయన చాలా ఒక 10 సినిమాలు చేస్తుంటాడేమో డబ్బుంది తమిళనాడులో ఆయన ఒక యాక్టరు ఆయనకి ఓట్లేశారు ఆయన్ని గెలిపించారు ఆయన అనుకుంటున్నాడు ఈ రాష్ట్రం అంతా నాదే రేపు దేశం అంతా నాదే అయిపోతుందని ఆయన అంటాడు ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసేస్తాము అని అన్నాడు ఆయనకి తెలియట్లేదు వాళ్ళ తాత ముత్తాతలు జేజమ్మలు జేజవ్వలు అందరూ కూడా ప్రయత్నాలు చేసి చేసి వాళ్ళందరూ కలిసిపోయారు కానీ ఈ సనాతన ధర్మం ప్రతి ఏటా పెరుగుతూ 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 పెరుగుతూనే ఉంటుంది అది కాబట్టి ప్రకృతి మనకంటే తెలివిగలది ఇప్పుడు వర్షం పడాలి ఎంత తెలివిగలది ప్రకృతి మీరందరూ రావాలి ఈరోజు ఇక్కడ పూజ చేసుకోవాలి వ్రతం చేయాలి
మీరందరూ దీని గురించి ఒక 15 రోజులుగా లైన్ లో నిలబడి కూపన్స్ తీసుకుని శ్రీపీఠానికి వస్తే మనకు మంచి జరుగుతుందనేటువంటి ఒక ఒకానొక సంకల్పం అలాగని కూపన్లు రాని వాళ్ళకి సంకల్పం లేదని కాదు అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ అందరికీ ఏర్పాటు మాకైతే ఒక 10,000 మందికి పెట్టాలని ఉంది కానీ ఈ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం రెండోది ఇంత ఖర్చు ఏర్పాటు చేయాలి అంటే ఒక 25 లక్షలన్న ఖచ్చితంగా అయిపోతుంది ఇప్పుడు మీ అందరికీ భోజనాలు ఇవన్నీ మనం ఒక్కొక్కళ్ళకి ఒక చీర ఇస్తాం మనం ఏదో అమ్మవారికి అప్పుడప్పుడు చీర పెడతాం కానీ ఈ రోజు ఒక 2,000 మంది అమ్మవార్లకి మనం చీర పెడతాము నవరాత్రుల అమ్మవారికి చీర పెడతాం ప్రతి శుక్రవారం ఎవరో అమ్మవారికి మొక్కుకొని చీర పెడతారు కానీ మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక 2,000 మంది ఇక్కడ కూర్చుంటే మాకు 2,000 మంది ఎవరు ఎవరు అమ్మవారిగానే భావిస్తాం అమ్మవారిగానే ఆరాధిస్తాం అలాగని ఇందులో కూర్చోలేని వాళ్ళని అమ్మవారు అనుకోమను లేకపోతే పాపం ప్రయత్నం చేసి కూపన్ దొరకకపోతే అమ్మవారు కాదనో కాదు నా దృష్టిలో ఆ అమ్మవార్లందరికీ ఇంకా విశేషమైన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఇంత భారీ ఖర్చుతో కూడుకున్నది తక్కువ సమయంలో దీని ఏర్పాటు చేయాలనుకోవడంతో ఖర్చు కూడా అధికమైపోయి సరే ఒక 2,000 మందికి మనం ఏర్పాటు చేద్దాము అని పెట్టుకున్నాం ఇది చిన్న ఖర్చు కాదు సుమారుగా ఇక్కడ 2,000 మందికి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇంత వ్యవస్థ జరగదు ఇంకా మిగతా ఇతరత్ర ఏర్పాట్లకంతా కూడా ఒక 25 లక్షల ఖర్చు ఖచ్చితంగా అవుతుంది కాబట్టి మీరు ఆ కూపన్స్ ఆఖరిన అందని వాళ్ళు కానీ లేదా మనం వెళ్ళిపోతే కూర్చోవచ్చులే అనుకొని ఏదైనా పరాకు పడ్డ వాళ్ళు కానీ ఇబ్బంది పడకండి మీకు మళ్ళీ కార్తీక మాసంలో ఇప్పుడు ఇక్కడ 2,000 మంది కూర్చున్నాం దీనికి 5 రెట్లు పెద్ద షెడ్ ఏర్పాటు చేయబోతున్నాం 10,000 మంది మనం కూర్చొని 30 రోజులు అమ్మవారిని ఆరాధిస్తాం ఏదైతే ఈశ్వరుడు అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఒక తపస్సు చేసి ఆ వరాన్ని పొంది ఆయన అనుభూతి పొందారో ఆయన మార్గంలో మనం ఆయనకి ఇష్టమైనటువంటి కార్తీక మాసంలోనే 30 రోజుల పాటు ఇక్కడ 100 కోట్ల కుంకుమార్చన జరగబోతుంది ఇదే వేదిక ప్రాంగణంలో ఇప్పటిదాకా భారతదేశంలో నేను శక్తిపీఠాలు తిరిగాను వాళ్ళందరిని అడిగాను ఎక్కడన్నా జరిగిందా ఏమిటనంటే ఏ కొన్ని వందల సంవత్సరాలుగా కుంకుమార్చన జరుగుతుంది కానీ ఒక దీక్షగా ఇన్ని వేల మంది ఇన్ని రోజులు ఒక దీక్షగా చేసింది లేదు ఎవరెవరో వస్తుంటారు రోజు జరుగుతూ ఉంటాయి అలాగే ఎంత ఉంటుందో లెక్క పెట్టలేదన్నారు కానీ లెక్క పెట్టి 100 కోట్ల కుంకుమార్చన అమ్మవారి పాదాల దగ్గర చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది చాలామంది అన్నారు ఇది చాలా కష్టము మీరు ఊరికిని అలా అనుకుంటే ఎలాగన్నారు నేను ఏది ప్రారంభిస్తున్నా అందరికీ అలానే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆఖరికి అది ఆరంభమైన తర్వాత అది నడవడం మొదలుపెట్టిన తర్వాత అబ్బే చాలా హాయిగా అయిపోతుంది చాలా సుఖంగా అయిపోతుందని అనుకుంటాం కాబట్టి మనకు మరిన్ని కార్యక్రమాలు ఈసారి నవరాత్రుల్లోనే బహుశా ఇదే ప్రాంగణాన్ని 5 రెట్లు కింద పెంచబోతున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు 2,000 మంది ఉంటే నవరాత్రుల్లోనే 10,000 మందితో కుంకుమార్చన చేయించాలని ఒక సంకల్పం అది అలవాటు పడితే మనం ఆ తర్వాత కార్తీక మాసం 30 రోజులు కూడా అమ్మవారికి 100 కోట్ల కుంకుమార్చన పాల్గొంటాం ఒకసారి మీరందరూ చేతులు ఎత్తండి మేము అందరం పాల్గొంటామని కార్తీక మాసం 30 రోజులు ఒక దీక్షగా చేతులు ఎత్తండి అంటే మీకు మధ్యలో ఆటంకం వస్తుంది కదా దానికి నేను సమాధానం చెప్తాను మళ్ళీ మీరేం అనుమానపడదు 30 రోజులు చేస్తాము అని సంకల్పం చేయండి తర్వాత సంగతి నేను చెప్తాను దానికి ముందు మీలో సంకల్పం దృఢంగా ఉంటే అమ్మవారు అన్నీ చేయించుకుంటుంది ఏం కంగారు పడద్దు కొంతమంది అంటారు ఏమండి మనం దేవుడి దగ్గర కోరికలతో వెళ్ళొచ్చా అని దేవుడి దగ్గరికి కోరికలతో వెళ్ళడం అనేది మీరు చేసినా చెయ్యకపోయినా మీరు అనుకున్నా ఆ దైవానికి మనకి ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆ అనుగ్రహం ఉంటుంది ఇది ఎలాంటిది అనంటే మన ఇంట్లోకి వెళ్ళాం బయట నుంచి తలుపులు తీసుకున్నా లోపలికి వెళ్ళాం మనం స్విచ్ వేస్తేనే కదా లైట్ వెలుగుతుంది
మనం వేయకపోతే కరెంట్ ఉంటుంది బల్బు బానే ఉంటుంది ఏం చేయాలి మనం మీకు వెలుతురు కావాలంటే ఏం చేయాలి స్విచ్ వేసుకోవాలి వెలుతురు వస్తుంది అలాగనే మీరు కూడా దైవం దగ్గర కూర్చున్నప్పుడు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి అమ్మా నాకు ఈ సంకల్పం ఉంది నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అని కోరుకోవడం అదేం తప్పు కాదు కాబట్టి మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి అందులో మన అమ్మవారు అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగే ఒక మహాశక్తి స్వరూపం ఆవిడ అందుకే ఆవిడకి పేరు ఐశ్వర్యము అని పెట్టాము ఐశ్వర్య అంబికాడు మనం అనుకున్న దానికి పైకి చేయదు మనం అనుకున్న దానికి క్రింద చేయదు ఎలా అనుకుంటున్నామో అంతే చేస్తుంది ఆవిడ కాబట్టి అమ్మవారికి తెలుసు కాబట్టి మీ అందరికీ తెలుసు ఉదయం ఎలా ఉన్నిందో కాకినాడ ప్రత్యేకించి మన రమణయ్యపేటలో వాతావరణం ఎలా ఉంది నాకు ఒక ఆయన ఫోన్ చేశారు ఉదయాన్నే నేను మూడు గంటల 15 నిమిషాలకి లేచాను అప్పటికే మబ్బులు కమ్మేస్తున్నాయి గాలి వీస్తూ ఉంది నేను అనుకున్నాను ఫోన్లు రావాలి ఇంకా రావట్లేదని ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు ఏమిటండి ఈరోజు మొత్తం ఇలా పట్టేసింది ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మీరేం కంగారు పడకండి ఆ కార్యక్రమం జరగాలి మనకొక పరీక్ష అమ్మవారు పెడుతుంది మనం చిత్తశుద్ధితో చేస్తున్నామా మనం ఎలా చేస్తున్నామని మీరు కంగారు పడకండి అనుకున్నాం వర్షం బోర్న మొదలైంది మళ్ళీ ఫోన్ చేశారు మీరు ఇలా అన్నారు మళ్ళీ మొదలైపోయింది అన్నారు కంగారు పడకండి మీరేం అసలు దాని గురించి ఆలోచన చేయకండి మీ పనిలో మీరు ఉండండి మన పని మనం చేస్తాం వర్షం పని వర్షం చేస్తుంది ఆ మధ్యలో అమ్మవారి పని అమ్మవారికి తెలిసి ఏం చేయాలనేదండి కదా ఇప్పుడు మలమల మాడిపోయి చెమటలు వచ్చేటువంటి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఎప్పుడూ శ్రీపీఠంలో ఏ లోటు ఏ రకమైన చేటు ఎప్పుడు జరగలేదు నేనున్నంత వరకు జరగదు జరగనివ్వదు అమ్మవారు నా తదనంతరం కూడా అంతకంటే ఇంకా వైభవంగా కూడా చేయించుకుంటుంది కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా కూర్చుని మీ మనస్సుని ప్రపంచం వైపు లేకపోతే రకరకాల ఆలోచనల వైపు కాకుండా అమ్మవారి మీద మనస్సు లగ్నం చేసి అమ్మవారిని స్మరిస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకోండి నేను తర్వాత వ్రతం అయిన తర్వాత ఇక్కడికి వస్తాను వచ్చి మీ అందరితో ఒక 10 నిమిషాలు నేను జరగబోయే ఒక మహాశక్తి యాగం దాని పేరే ఇంతవరకు భారతదేశంలో పెట్టడానికే బహుశా ఎవరికి ఆలోచన వచ్చిందో రాలేదో తెలీదు కాబట్టి అమ్మవారి యొక్క మహాశక్తిని ఈ భూమి మీద మీ అందరికీ చూపించే ఒక అవకాశం అది మనందరం అనుభూతి పొందగలిగే ఒక గొప్ప అవకాశం అది కాబట్టి ఆ యాగం గురించి మీ అందరికీ చెప్తాను